వందనాలండి. ఈరోజు మే 25, అన్నిటికంటే కష్టమైన ఒక అలవాటు మనం చేసుకోవాలని ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకుందాం. అదేమంటే నాలుకలను స్వాధీనం చేసుకునుట, నాలుకలు సాధు చేయుట. యాకోబు 3:8లో ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషయముతో నిండినది, అది నిరర్గలమైన దుష్టత్వమే. ఎంత భయంకరంగా రాయబడింది చూడండి నాలుక గురించి. హద్దు అదుపు లేని దుష్టత్వానికి మూలం నరకమే, అది నాలుక ద్వారా సృష్టించబడుతుంది. నాలుకకు ఒక చివర ఆత్మీయ మరణానికి దారితీసే శత్రుత్వము, పుకార్లు లాంటి విషయం ఉంటే ఇంకొక వైపు నుండి దుష్ట శక్తుల ద్వారా నడిపించబడతా ఉంది. అందుకే ఏ నరుడు దాన్ని సాధుపరచలేడని చెప్పబడింది. అయితే మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, కాబట్టి ఆయన సహాయంతో మనం చేయగలం. మన శరీర భాగాలన్నిటిలో నాలుకను అదుపులో పెట్టడం చాలా కష్టం. ఆలోచించకుండా మాట్లాడే మాటలు సమస్యలకు దారితీస్తాయి. కొన్నిసార్లు కోపంతో గర్వంతో త్వరగా మాట్లాడతాం. ఆ మాటలు కఠినంగా ఉండి ఎదుటివారిని బాధ పెట్టేవిగా ఉంటాయి. నాలుకను సాధు చేయుటకు ఓర్పుతో కూడిన ప్రయత్నము, క్రమశిక్షణతో పాటు పరిశుద్ధాత్మశక్తి కూడా కావాలి. ఒక అరేబియా దేశపు సామెత ఉంది, ఈ విధంగా ఉంటుంది అది. నాలుక నుండి వచ్చు ప్రతి మాట ముగ్గురు ద్వారపాలకుల ద్వారా వెళ్ళాలి, అంటే ముగ్గురు వాచ్మెన్. వారి ప్రశ్నలు ఏముండాలంటే, ఇది నిజమా, ఇది కనికరంతో కూడినదా, ఇంకొక థర్డ్ క్వశ్చన్, ఇది అవసరమా, ఇవి ఉండాలి. ఈ ప్రశ్నలు అనే ద్వారపాలకులను దాటుకొని మన మాటలు బయటికి రావాలి. తత్వశాస్త్రజ్ఞులు అనేకులు ఈ పద్ధతి పాటిస్తారు. మన దేశంలో ఒక నానుడు ఉంది, కాలు జారితే తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేము అని. మరి దేవుని బిడ్డలము, దేవుని సేవకులము, దేవుని స్వరూపంలో చేయబడిన మనము ఎలా ఉండాలి? మనం ఏం మాట్లాడినా కూడా ఏసయ్య అప్రిషియేట్ చేస్తాడా? వీఆర్ అకౌంటబుల్ టు గాడ్ అనే విషయం ఎప్పుడు మనం గుర్తు చేసుకోవాలి. మనం ఈ మాట మాట్లాడడం వల్ల దేవుడు సంతోషిస్తాడా లేకపోతే దేవుడు బాధపడతాడా, ఈ ఆలోచనలు ఎప్పుడు మనకు కలిగి ఉండాలి. అబద్ధపు పొగడ్తలు, గర్వపు మాటలు నీ నోటి నుండి రాకుండా చూసుకోవాలి. దేవుని మాటలు ఎప్పుడు నైతికంగా పరిశుద్ధంగా ఉంటాయి, కాబట్టి మన హృదయం దేవుని వాక్యంతో నింపుకోవాలి, పరిశుద్ధాత్మకు సమర్పించుకోవాలి. మన జీవితాలను మార్చే మాటలు కొన్ని మనం నేర్చుకోవాలి. దయచేసి అనడము, థ్యాంక్ యూ అనడము, క్షమించండి అనడము, మీ కొరకు ప్రార్థిస్తున్నాను, ఇట్లాంటివి మాట్లాడుతూ ఉంటే మన హృదయంలోని కాఠిన్యం తగ్గిపోతుంది, మన మాటలు ఇంపుగా ఉంటాయి. ఎందుకంటే పౌలు చెప్తారు కదా కొలసీ పత్రిక 4:6లో, ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇయ్యవలను అది మీరు తెలుసుకున్నట్టుకే మీ సంభాషణ ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి అని చెప్పాడు. మరి ఆ విధంగా మన మాటలు ఉండాలి. మన హృదయంలో నాలుక ప్రతిరోజు దేవునికి సమర్పించి ఇతరులకు ఉపయోగకరంగా వాటిని వాడుకోమని చెప్పాలి. అంటే మన హృదయం వాక్యంతో నింపుకుంటే, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కాబట్టి హృదయం నిండిన దాన్ని నింపుకోవాలి. దాంతో వాక్యంతో నింపుకున్నప్పుడు మన మాటలు కూడా మధురంగా ఉంటాయి, ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉంటాయి. కాబట్టి ఇది మనం గుర్తు చేసుకొని ప్రాక్టీస్ చేయాలి. ఇట్స్ నాట్ ఈజీ, ప్రాక్టీస్ చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. దయమైడా, నాలుకను సాధు చెయ్య నేరడు ఏ మనుషుడు అని వాక్యం చెప్తుంది, కానీ మీరు మాతో ఉంటే మేము మీ కంట్రోల్లో మా నాలుక నుంచి అది సాధ్యమవుతుంది. కాబట్టి మాతో మీరుండి నడిపించమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.